2019 ఎన్నికల ముందల ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఊరూరు తిరిగినప్పుడు పెద్ద ఎత్తున మద్యపాన నిషేధం అనేది అమలు చేస్తామని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది అలాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత 6500 కోట్ల మద్యం ఆదాయాన్ని ఈ రోజు ఏకంగా 22000 కోట్లకి పెంచడం జరిగింది అందుకే ఆయన పేరు జగన్ మోహన్ రెడ్డి కాదు జగన్ మోసపు రెడ్డి అని నేను పెడతం జరిగింది అంటే ఎన్నికల ముందల ఒక మాట ఎన్నికల గెలిచిన తర్వాత ఒక మాట మనం ఒక్కసారి చూస్తే అమ్మ ఒడి అనేది అబద్ధం నాన్న బుడి అనేది ఈ రోజు నిజం తల్లికి ఇచ్చే 10 రూపాయల్ని మద్యం ద్వారా 100 రూపాయలు వసూలు చేస్తున్నాడు ఈ జగన్ మోసపు రెడ్డి ఆ 100 రూపాయల్లో మళ్ళ ఆయన జోబులకు ఎంత వెళ్తుందో రేపు మా శాసన సభ్యులు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చాలా వివరంగా చెప్తారు గత 7 రోజులుగా అటు శాసన సభలో ఇటు శాసన మండలి సభలో సభ్యులందరూ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంపైన పోరాడుతుంటే కనీసం కల్తీ సారాపైన కల్తీ మధ్యంపైన చర్చ పెట్టండి కేవలం 30 నిమిషాలు ఎక్కువ సమయం కొడొద్దు केवल 30 निमिषाल चर्च पेट्टन अडिगिनंदुकु अटू शासन सभलो मोदटि रौंड्लो ऐदुगुरिनि सस्पेंड चेस्तारु रेंडो रौंड्लो ऐदुगुरिनि सस्पेंड चेस्तारु चिवरिगा मिगिलिनंदर्नि कूडा रेंडु रोजुल पाटु ई रोजु सस्पेंड चेशारु ममलंदर्नि सस्पेंड चेसिन तर्वात अंटे शासन सभ्युलंदर्नि सस्पेंड चेसिन तर्वात मध्यं पैन जगन रेड्डी गारु माडतारु चर्च पेड़तारु అంటే తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు చూస్తే ఎంత భయపడుతుందో ఈ ప్రభుత్వం ఇప్పుడన్నా ప్రజలకు అర్థమవాలా అంటే మా నాయకులు శాసన సభలో ఉంటే వాస్తవాలు బయటికి వస్తాయి ఏకైక భయంతో అందర్ని సస్పెండ్ చేసి ఈ రోజు చర్చకు తీసుకొచ్చారు ఇదే నిర్ణయం 7 రోజుల క్రితం జగన్ రెడ్డి తీసుకొని ఉంటే ఈ వాస్తవాలన్నీ బయటపడేది ఈ రోజు శాసన సభ సాక్ష్యంగా జగన్ రెడ్డి గారు ఒక విషయం చాలా క్లియర్ గా చెప్పారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మద్యం ఆదాయంపై నడుస్తుంది అని చాలా క్లియర్ గా చెప్పారు అంటే వస్తున్న ఆదాయం వాళ్ళ జీతాలకు అన్ని గడుతున్నారు ఇంకో పక్కన మద్యం నుంచి వస్తున్న ఆదాయాన్ని తాకట్టు పెట్టి రాబోయే 10 సంవత్సరాల ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఏకంగా ముందు బాబులపైన ఈ రోజు అప్పు తీసుకుంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగలేదు ఇది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం ఇంతే కాకుండా ఈ రోజు సాక్షాత్ ముఖ్యమంత్రి గారే శాసన సభలో శాంపిల్స్ లో కెమికల్స్ ఉందనేది ఒప్పుకున్నారు ఆయన ఒప్పుకున్నారు అధికారులు కూడా ఒప్పుకున్నారు కెమికల్స్ ఉన్నాయని కానీ తక్కువ ఉన్నాయి అంటారు సైనైడ్ అనేది ఎక్కుందా తక్కువందా అనేది కాదండి సైనైడ్ సైనైడ్ మందుబాబు రోజు క్వార్టర్ బాటిల్ లాగుతాడు అందుకే ఈ రోజు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా లివర్ సిరోసిస్ గానిండి లేండి ముందు అలవాటైన వాళ్ళకి వచ్చే జబ్బులు 15 సంవత్సరాల్లో రావాల్సింది కేవలం 3 సంవత్సరాల్లో వాళ్ళందరికి వచ్చి ఈ రోజు పెద్ద ఇబ్బంది పడుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో అంతే కాకుండా కల్తీ సారా సేవించి 27 మంది చనిపోయారు ముఖ్యమంత్రి గారు చాలా తేలిగ్గా ఇది కల్తీ సారా మరణాలు కాదు సహజ మరణాలని తేల్చి చెప్పేస్తున్నా నేను జగన్ రెడ్డికి సవాల్ ఇస్తున్నా అయ్యా జగన్ రెడ్డి నీకు దమ్ము ఉంటే నేను సిద్ధంగా ఉన్నా ఏ జే షాప్ కి వెళ్దామో మీరు చెప్పండి అన్ని మీ పేరే కదా జగన్ షాపులని మధ్య షాపులని మీ షాపులే కదా వెళ్దాం మీ మనుషులే ఉన్నారు శాంపిల్స్ తీద్దాం నేషనల్ గవర్నమెంట్ అక్రిడిటెడ్ ల్యాబ్ కి మనం శాంపిల్స్ పంపిద్దాం అప్పుడు వాస్తవాలు బయటపడతాయి కదా ఇంకో పక్కన అక్కడ మందుబాబుని అడుగుదాం ఈ బ్రాండ్లని ఎప్పుడు వచ్చినా మందుబాబుని అడిగితే చెప్తారు కదా వాస్తవాలన్నీ బయటపడతాయి కదా మీరు పెరుకోలు కనుకనే అటు శాసనసభలో మా సభ్యుల్ని ఇటు శాసన మండలిలో ఈరోజు 6 సస్పెండ్ చేస్తాం జరిగింది అంటే మేము ప్రజల తరపున పోరాడితే మీరు భయపడతారు ప్రెసిడెంట్ మెడల్ అనేది వాస్తవం బూమ్ బూమ్ బియర్ అనేది వాస్తవం ఇంకో పక్కన చూస్తే కొత్త కొత్త బ్రాండ్లు కూడా తీసుకొస్తారేమో వీళ్ళు 151 స్పెషల్ స్టేటస్ అని తీసుకొస్తారేమో అంటే 151 మంది ఉన్నారు కదా
151 స్పెషల్ స్టేటస్ అని తీసుకొస్తారేమో, లేదంటే సాక్షి స్పెషల్ తీసుకొస్తారేమో, లేదంటే భారతి గోల్డ్ అని తీసుకొస్తారేమో. అంటే ఈ బ్రాండ్లు కూడా ప్రతి ఆరు నెలలకు ఒక కొత్త బ్రాండ్ తీసుకొస్తారు. ఈరోజు మీరు చూస్తే ఈ బ్రాండ్లు తయారు చేసే కంపెనీలన్నీ వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఆయన పక్కన ఒక జీతగాడు ఉన్నాడు, సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన ఎస్పీవై ఆగ్రో అనే సంస్థని టేక్ ఓవర్ చేసి ఈరోజు పేద ప్రజలకి వాళ్ళే ఏకంగా ఈ జే షాపుల ద్వారా మద్యం సరఫరా చేస్తున్నారు. ఇది వాస్తవం. ఇవన్నీ చర్చ జరగాలన్న లక్ష్యంతో గత 7 రోజులుగా మేము పోరాడుతుంటే చర్చ నుంచి పారిపోయింది ఈ పిల్లి జగన్ రెడ్డి, జగన్ మోసపురెడ్డి. ఎందుకంటే మోసం చేశాడని తెలిసిపోయింది, ప్రజలకి వాస్తవాలు తెలిసిపోతున్నాయి. కల్తీ సారా కల్తీ మద్యం పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నారని అందరు తెలిసింది. అందుకే ఈరోజు వాళ్ళు మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేసి లేని చర్చ, ఎజెండాలో చర్చ ఒకటి లేదు. నిజంగానే ఎజెండాలో చర్చ ఉన్నుంటే మా శాసనసభ్యులు ఈరోజు ఏం మాట్లాడేవారు కాదు. ఆ చర్చ వచ్చిన తర్వాతనే మాట్లాడేవారు. కావాలని మమ్మల్ని రెచ్చగొట్టి సస్పెండ్ చేసి ఈరోజు మీరు దొడ్డిదారిన ఈ పిరికోడు జగన్ మోసపురెడ్డి చర్చ తీసుకొచ్చాడు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఎన్నికల ముందల మద్యపాన నిషేధం అని చెప్పిన వ్యక్తి ఈరోజు సాక్షాత్తు అసెంబ్లీలో మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో నేను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నానని చెప్తూ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యం. ఎస్, ఈరోజు జగన్ రెడ్డి మాట తప్పాడు, మడిమ తిప్పాడు. దానికి ఆయన మహిళలందరికీ క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. 26 మంది చనిపోతే సహజ మరణాలు అంటారు. మొన్న అచ్చన్న ఇక్కడున్న గౌరవ శాసనసభ్యులందరూ కలిసి జంగారెడ్డిగూడెంకి వెళ్ళి అక్కడ 26 కుటుంబాలకి మేము అధికారంలో లేకపోయినా 1 లక్ష రూపాయలు చొప్పున మేము ఎక్స్క్రేషన్ ఇచ్చాం. అక్కడ వాళ్ళందరూ మాట్లాడారు. ఒక తల్లి అయితే ఒక బాధ ఆవేదనతో మా కొడుకు కల్తీ సారా తాగి మధ్యాహ్నం తాగి సాయంత్రం గల వాంతులు చేసుకుని మోషన్స్ వచ్చి చనిపోయాడన్న తల్లి చెప్తే ఈ జగన్ మోసపురెడ్డి అది సహజ మరణం అంటాడు. ఈరోజు 3వ సారి చాలా తేలిగ్గా కల్తీ సారా ద్వారా చనిపోయిన వాళ్ళని సహజ మరణాలు అంటారు. ఎస్, ఇప్పుడు సవాల్ ఇస్తున్నా జగన్ రెడ్డికి. పెద్ద పెద్ద మాటలు చెప్పావే, ఎస్సీబీ ఉంది, వాలంటీర్లు ఉన్నారు, పెద్ద వ్యవస్థ ఉందని. నీ నియోజకవర్గంలో పులివెందల్లో కల్తీ సారా దొరికింది అవునా కాదా అని అడుగుతున్నా. ఎస్సీబీ వాళ్ళు మీ నియోజకవర్గంలో సారాని ధ్వంసం చేశారు అవునా కాదా అని అడుగుతున్నా. మళ్ళీ మీ సొంత నియోజకవర్గంలో కల్తీ సారా దొరికితే, ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కల్తీ సారా దొరికితే, ఇంకా 174 నియోజకవర్గాలు పెద్ద లెక్కనా అని అడుగుతున్నా. ఎస్, మా ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి. అటు శాసనసభలో ఇటు శాసన మండలిలో చర్చకు మేము సిద్ధం. మీరు దొడ్డిదారిని వచ్చి ఏదో స్టేట్మెంట్ ఇచ్చి పారిపోతే మటుకు మేము ఒప్పుకోం. మేము నిలబడతాం, మేము పోరాడతాం, మీ పైన ఒత్తిడి తీసుకొస్తాం. చర్చ ఎట్టి వరుస జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు కౌన్సిల్లో కూడా మేము చైర్మన్ గారు చెప్పాం, చర్చ పెట్టండి, వాస్తవాలు తెలుస్తాయి. ఏదో స్టేట్మెంట్ ఇచ్చి మంత్రి పారిపోతాం కాదు. మేము అందరం చెప్పింది తీసుకున్న తర్వాత ఆయన సమాధానం చెప్పమనంటే 7 రోజులైనా ఈరోజు సమాధానం చెప్పలేదు. ఇంకా మాకు కూడా ఓపిక నశించి ఈరోజు పోడియం పైకి వెళ్తే 6 గురిని సస్పెండ్ చేశారు. పర్వాలేదు, రేపు మళ్ళీ మేము వెళ్తాం, పోరాడతాం. రాబోయే రోజుల్లో ఎట్టి వర్సెస్ ఈ జగన్ మోసపురెడ్డిని మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈయనకు మోసం అనేది ఈయన నైజం. సొంత చిన్నాన్ని చంపి గుండిపోటని చెప్పాడు. ఆనాడు మేము అధికారులు ఉన్నప్పుడు పింక్ డైమండ్ గురించి మాట్లాడిన వ్యక్తి ఈరోజు మాట్లాడు, ప్రజలు మోసం చేస్తాడు. ఏకంగా వాళ్ళు శాసనసభ్యుడే చెప్పాడు, ఎస్ పెగసిస్ మేము వాడుతున్నాం, గుడివాడ అమరే శాసనసభలో ఒప్పుకున్నాడు, కానీ తెలుగుదేశం వాడిందని చెప్తాడు. అంటే ప్రజల్ని మోసం చేస్తాం, ప్రజలకి అబద్ధాలు చెప్తాం అనేది జగన్ మోసపురెడ్డి నైజం. ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం, మహిళల చైతన్యం తీసుకొస్తాం. ఈ బెల్ట్ షాపులని మేము ఎట్టి పరిస్థితుల్లో ముందరికెళ్ళేది లేదు. తెలుగుదేశం పార్టీ, తెలుగు మహిళ ఎట్టి పరిస్థితుల్లో బెల్ట్ షాపులన్నీ కూడా మేము ధ్వంసం చేస్తామని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. చివరికి ఒక మాట ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ ద్వారా వచ్చిన ఆదాయం కేవలం 6500 కోట్లు.
అలాంటిది ఈరోజు బడ్జెట్లో వచ్చే సంవత్సరంలో ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం 22,000 కోట్ల రూపాయలు. మళ్ళీ 45,000 బెల్ షాపులు ఎత్తేసామంటారు. ఇంకో పక్కన 2,000 ఈ షాప్ కమ్ ఏదో తాగేదానికి ఒక షట్టర్ బార్ పర్మిట్లన్నీ కూడా తీసేసామంటారు. మళ్ళీ ఏమైనాయని మళ్ళీ ఆదాయం ఎట్ట పెరిగిందా జగన్ రెడ్డి? ఇంక ఎన్నాళ్ళన్నీ అబద్ధాలు చెప్తావు, ఎన్నాళ్ళని ప్రజల్ని మోసగిస్తావు. అదే ఎల్జీ పాలిమర్లో, అదొక ఇంటర్నేషనల్ కంపెనీ, అక్కడ చనిపోతే 10 మంది చనిపోతే కోవిడ్ ఉన్నప్పుడు ఎరోప్లేన్లు తిరగని టైంలో హెలికాప్టర్స్ ఉరికాడబ్బా, ఏం పరిగెత్తాడబ్బా, మేమందరం ఆశ్చర్యపోయాం. ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 రూపాయలు ప్రకటించారు. అలాంటిది ఈరోజు కల్తీ మద్యం తాగి 27 మంది చనిపోతే కనీసం ముఖ్యమంత్రి స్పందించాడా? వెళ్ళాడా? ఎక్స్గ్రేస్ ఇచ్చాడా? మేము అడిగింది ఏంటి? జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేస్ ప్రకటించండి. ఎట్టి పరిస్థితి ముఖ్యమంత్రి రిజైన్ చేయాలా? నైతిక బాధ్యత వహించి రిజైన్ చేయాలి ఈ ముఖ్యమంత్రి. ఈ 3 డిమాండ్లు అడిగితే ఈ కల్తీసారే మరణాలు కదా, సహజ మరణాలు అంటాడు. ఇంకేమైనా ఎగతాళి చేస్తారు. ఎస్, ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఏ దుకాణంకి వెళ్దాం, ఏ జే షాప్కి వెళ్దాం? ఎస్, ఐమ్ రెడీ జగన్ రెడ్డి, మీరు సిద్ధమా అని అడుగుతున్నాం. మీ బ్లూ మీడియా తీసుకెళ్దాం, మీకు ఇష్టమైన బ్లూ మీడియా ఛానల్ తీసుకోవచ్చు. సాక్షి కానీ, TV9 కానీ, మీకు కలిసిన ఛానల్ వెళ్దాం, నో ప్రాబ్లం. ఆ మీడియాని కూడా తీసుకెళ్దాం. అక్కడ ముందు బాబుని అడుగుదాం, అక్కడి నుంచి మనమే శాంపిల్ తీసి ల్యాబ్కి పంపిద్దాం. అప్పుడు వాస్తవాలు బయటపడతాయి కదా. ఇప్పుడన్నా జరిగింది ఒప్పుకుని మహిళలకి క్షమాపణ చెప్పి మా శాసనసభ్యులు గత 7 రోజులుగా పోరాడుతుంటే మీరు సస్పెండ్ చేసిన శాసనసభ్యులు మళ్ళీ శాసనసభకు తీసుకుని చర్చ మీరు పెట్టాలి, మా అభిప్రాయాలు మీరు తెలుసుకోవాలి. మేము పెడుతున్న సాక్ష్యాధారాలు అన్నీ తీసుకుని తర్వాత మీరు స్పందించండి. దానిపైన మళ్ళీ మేము కూడా మాట్లాడతాం. అటు శాసనసభలో, ఇటు శాసనమండలి, ఎట్టి పరిస్థితి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అడుగుతున్నాం, వీళ్ళు చేసిన తప్పేంటండి? ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడున్న కమిషనర్తో మాట్లాడడానికి వెళ్ళారు, గొడవ పెట్టుకోడానికి ఎవరు వెళ్ళా, ఒక పిటిషన్ ఇచ్చడానికి వెళ్ళారు. అలాంటిది ఎందుకు భయపడుతుందండి ప్రభుత్వం పిటిషన్ తీసుకున్నాకి? చివరికి మా శాసనసభ్యులు అన్నారు, మా మీ అందరం కాదు, 5 గురు వెళ్తాం, 2 వెళ్తాం, 1 వెళ్తాం. ఎల్నీరే లోపలికి? మేమేమన్నా జగన్ రెడ్డిలాగా దేశాన్ని దొబ్బి జైలుకి వెళ్ళామా? ఇలాగా దొబ్బి జైలుకి వెళ్ళామా మేము? ఇక్కడ ఒక్కరు జైలుకి వెళ్ళినో లేరు, ఇక్కడ ఒక్కరు జైలుకి వెళ్ళినో లేరు ఇక్కడ. అరే, వీళ్ళని చూసి నువ్వు భయపడతావు? ఒక్కరు పెటిషన్ ఇచ్చడానికి ఒక్కరు కూడా లోపలికి అనుమతించరా? ఇప్పుడు ఏ సెక్షన్ కింద మామూలు ఇక్కడ పెట్టారండి? పోలీస్ స్టేషన్లో అడుగుతున్నా, సిట్టింగ్ శాసనసభ్యుల్ని ఏ సెక్షన్ కింద ఇక్కడ పెడతారు? ఎంత అన్యాయం కాబట్టి వాళ్ళే తీసుకొస్తారు, మళ్ళీ మమ్మల్ని సంతకం పెట్టమంటారు. అంటే ఎంత అన్యాయం ప్రజలందరూ ఒకసారి గమనించాలి. ఈ పోరాటం జగన్ రెడ్డి నువ్వు అరెస్ట్ చేసినంత మాత్రాన, మమ్మల్ని ఇబ్బంది పెట్టినంత మాత్రాన, లేని శాసనసభలో మమ్మల్ని అవమానిస్తే, మమ్మల్ని తిడితే, మమ్మల్ని ముండా అంటే, మమ్మల్ని తాగుబోతులు అంటే మేదో భయపడతాము, మేదో పారిపోతాం అనుకుంటా. చాలా పొరపాటు పడుతున్నావు ఆయన, చాలా పొరపాటు పడుతున్నాం. మేము ఇంకా పోరాడతాం, నిన్ను వదిలిపెట్టాం. ఎందుకంటే మద్యంకి పరువు ఉంటుందని చెప్పిన ఏకైక ప్రభుత్వం నీ ప్రభుత్వమే. నువ్వే చెప్పావు మద్యం గురించి ఎవరైనా మాడితే పరువు నష్ట దావా వేస్తారంట. అంటే మద్యంకి పరువు ఉంటుందని చెప్పిన ఏకైక వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే రేపు మేము బయటకు వెళ్తాం, పోరాడతాం, వదిలిపెట్టాం. రేపు శాసనసభ్యులు కూడా తిరిగే పరిస్థితి ఉండదు వాళ్ళ నియోజకవర్గాల్లో. అంత పెద్ద ఎత్తున మేము ఉద్యమిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని మా శాసనసభ్యుల్ని, శాసనమండలి సభ్యుల్ని ఎట్టి పరిస్థితులు మళ్ళీ శాసనసభకు పిలవాలి, ఆహ్వానించాలి, సస్పెన్షన్ ఎత్తేయాలి, చర్చ జరగాలి. అప్పుడే జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అంతేగాని పిల్లిలాగా మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేసి ఈరోజు పిల్లిలాగా జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చి పారిపోతే మటుకు మేము ఒప్పుకునేది లేదు.